కర్నూలు జిల్లా శ్రీ బెళగల్ మండలం చింతమానుపల్లి గ్రామంలో కొత్త సంవత్సరం రోజున తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నల్లన్న సువర్ణ దంపతులకు 10 నెలల కుమారుడు ఉన్నాడు. జనవరి 1న నూతన సంవత్సర వేడుకల్లో తల్లిదండ్రులు బంధువులు సందడిగా ఉన్న సమయంలో ఓ చిన్నారి మెంతో ప్లస్ తైలం డబ్బాతో ఆడుకుంటున్నాడు. డబ్బాను నోట్లో పెట్టుకోగా ప్రమాదవశాత్తు అది గొంతులో ఇరుక్కుంది. వెంటనే అలర్ట్ అయిన తల్లిదండ్రులు డబ్బాను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయినా లాభం లేకపోవడంతో హాస్పిటల్కు తీసుకెళ్తుండగా మృతి చెందాడు. 20 సంవత్సరాల తర్వాత పుట్టిన సంతానం కళ్ళెదటే మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గొంతులో డబ్బా ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. కాబట్టి చిన్నారులు ఉన్న ఇంట్లో పెద్దవాళ్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. వారు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు అనే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలు వారికి దొరికిన ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఈ పనులు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారవచ్చు. చివరకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు.